అందరికీ నమస్కారం మిత్రమా. మనము గత 2 రోజులుగా ఎసిడిటీకి సంబంధించి మనం తెలుసుకుంటూ ఉన్నాం మిత్రమా. ఎసిడిటీ సమస్య అంటే ఏంటి, అది ఎలా వస్తుంది అని తెలుసుకుంటూ వస్తున్నాం. అయితే ఈరోజు చాలామంది ప్రతి చిన్నదానికి మెడిసిన్స్ వాడడం అలవాటు చేసుకుంటున్నారు మిత్రమా. ప్రతి చిన్నదానికి డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే అలా బజార్కి వెళ్ళడం, మెడిసిన్స్ తెచ్చుకోవడం, వేసుకోవడం ప్రజలకి సర్వసాధారణం అయిపోయింది మిత్రమా. అయితే మెడిసిన్ అనేది కేవలం అత్యవసర పరిస్థితుల్లో డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు మాత్రమే వాడాలి, కానీ మన సొంత తెలివితేటలు ఉపయోగించి కంటిన్యూస్గా దీర్ఘకాలం మాత్రం వాడితే దాని పరిణామం ఇంకా తీవ్రంగా, అంటే ఉన్న జబ్బు కన్నా ఇంకా తీవ్రంగా ఉంటాయి మిత్రమా. అయితే ఎవరైతే ఈ ఎసిడిటీకి సంబంధించి దీర్ఘకాలంగా మెడిసిన్స్ వాడుతున్నారో వారికి వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉంటాయో ఒక్కసారి జాగ్రత్తగా వినండి మిత్రమా. జనరల్గా కాన్స్టిపేషన్ ప్రాబ్లం, డయేరియా, అలర్జిక్ రియాక్షన్ అండ్ ఫుడ్ సెన్సిటివిటీ, అంటే ఫుడ్ తిన్నా భయమే, అది అరగదు, మంట, వాటి సంబంధించిన లక్షణాలు మనం తెలుసుకున్నాం మిత్రమా. అదేవిధంగా నాజియా, కళ్ళు తిరగడం లాంటి సమస్యలు, వామిటింగ్, అంటే మనము మళ్ళీ తినదాన్ని అరిగించుకోలేక వామిటింగ్ చేసుకోవడం, అలాగే మెంటల్గా చాలా డిస్టర్బ్డ్గా ఉండడము, మూడ్ స్వింగ్స్ అంటూ ఉంటారు చూసారా మిత్రమా, చాలా ఇబ్బందిగా ఇరిటేట్ అవుతూ ఉంటాము, అలాగే కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ డ్రౌజీగా, డిజినెస్, అంటే తలంతా తిరిగినట్టు, కళ్ళు తిరిగినట్టు, ఆ తర్వాత స్కిన్ ర్యాషెస్, చర్మానికి సంబంధించిన సమస్యలు, ఆ తర్వాత హెడేక్, ఎప్పుడు కూడా తల నొప్పిగా, తల భారంగా, నిద్ర పట్టకపోవడం, ఆ తర్వాత స్టమక్ క్రాంప్స్, సో స్టమక్లో పొట కండరాలు పట్టేయడం, క్రాంప్స్ రావడం, బాడీలో ఎక్కడైనా రావచ్చు మిత్రమా. ఆ తర్వాత శరీరంలో ఎర్ర రక్త కణాలు ఇబ్బంది పడడం లేదా తగ్గిపోవడం, అదేవిధంగా తెల్ల రక్త కణాలు కూడా తగ్గిపోవడం, తద్వారా ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోవడం, ఆ తర్వాత కన్ఫ్యూజన్ స్టేట్. ఎప్పుడు కూడా మనిషి ఒక క్లారిటీగా, ఒక క్లియర్గా ఉండడు, ఏదో ఒక కన్ఫ్యూజన్తో ఉంటాడు. తర్వాత డిప్రెషన్, ఆ తర్వాత బ్లర్డ్ విజన్, బ్లర్ అవుతూ ఉంటుంది విజన్, చూపు సరిగ్గా ఉండకపోవడం అండ్ హార్ట్ రిధమ్ దెబ్బతినడం, హార్ట్ బీట్ దెబ్బతినడం, ఇర్రెగ్యులర్ ఆఫ్ హార్ట్ బీట్స్ హార్ట్ రిధమ్ అంటారు. సో తద్వారా గుండెలో దడదడ, ఏదో భయం, ఏదన్నా శబ్దం విన్నా సరే, లేదన్నా ఏదైనా ప్రతి చిన్నదానికి భయపడడం, కన్ఫ్యూజన్ అవ్వడం, ఇలాంటి స్టేట్స్ రావడం, ఆ తర్వాత ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద బ్లడ్ వెజల్స్, రక్తనాళాల్లో వాపు రావడం, ఆ తర్వాత న్యూమోనియా, లంగ్స్లో కఫం కానీ లేదా వాటర్ కానీ చేరుకోవడం, ఆ తర్వాత అక్యూట్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద ప్యాంక్రియాస్, మన ప్యాంక్రియాస్లో కూడా ఆ ఇన్ఫ్లమేషన్స్ రావడము, ఆ తర్వాత కిడ్నీలో ఇన్ఫ్లమేషన్స్ రావడము, ఆ తర్వాత స్కిన్ రియాక్షన్స్, అలర్జిక్ స్కిన్ రియాక్షన్స్ రావడము, ఫీవర్ అండ్ జాండీస్, ఇన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశం ఎసిడిటీ మెడిసిన్స్ వాడడం ద్వారా, రెగ్యులర్గా వాడడం ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది మిత్రమా. సో మనకున్న ప్రాబ్లం ఏంటి, మనం వాడుతున్న మెడిసిన్స్ ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి చూస్తున్నారా మిత్రమా. ఎంత దారుణమైనటువంటి ఒక సమస్య మరొక కొత్త సమస్యకు దారి చూపెడుతుంది మిత్రమా. కాబట్టి ఇలాంటి సమస్యకి మూల కారణాన్ని సరి చేసుకోకుండా మందులు వాడాలి మిత్రమా. కానీ ఎప్పుడు వాడాలి, సమస్య తీవ్రంగా ఉండి నా వల్ల కావట్లేదు అనుకున్నప్పుడు ఒక మండల కాలం, మ్యాక్సిమం ఒక మండల కాలం, అంతకంటే మండల కాలం కంటే ఎక్కువ టాబ్లెట్స్ కనుక వాడితే వాటి వల్ల వచ్చే సమస్యలకి మనం భవిష్యత్తులో దానికి పరిణామం తప్పకుండా ఎదుర్కోవాల్సి వస్తుంది మిత్రమా. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, మూల కారణాన్ని మనం సరిదిద్దాలి. అయితే ఓహో సార్, మీరు చెప్పేది ఓన్లీ ఎసిడిటీ టాబ్లెట్స్ వాడే వాళ్ళకే కదా, బీపీ టాబ్లెట్స్ వాడే వాళ్ళకి ఇవన్నీ ఏం ఉండవు కదా, డయాబెటీస్ టాబ్లెట్స్ వాడే వాళ్ళకి ఇవేం ప్రాబ్లమ్స్ లేవు కదా,
ఆర్థరైటిస్, మోకాలు నొప్పులు, బాడీ పెయిన్స్కి సంబంధించిన టాబ్లెట్స్ వాడే వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఏ ఉండవు కదా అని మీరు అనుకోవచ్చు మిత్రమా. మనం ఇప్పుడిప్పుడే చూస్తున్నాం మిత్రమా, ఒక్కొక్క జబ్బుకు సంబంధించి మనం దాదాపు వారం రోజులు డిస్కస్ చేస్తున్నాం ఒక్కొక్క జబ్బుకు సంబంధించి. అయితే మీరు ఒక పని చేయండి, ఎవరైతే ఏ మెడిసిన్ అయినా వాడండి, పర్వాలేదు మిత్రమా, ఏ మెడిసిన్స్ అయినా వాడండి, ఆ మెడిసిన్ పేరు ఒక బుక్లో రాసుకోండి, ఒక పేజ్లో రాసుకోండి. మీరు నాలుగు మెడిసిన్స్ వాడుతున్నారు అనుకోండి, రోజుకి నాలుగు మెడిసిన్స్ పేర్లు నాలుగు పేజ్లలో రాసుకోండి. గూగుల్ చేయండి మిత్రమా. ఈరోజు అందరికీ, విద్యార్థులకి, రీసెర్చ్ స్కాలర్స్కి, అందరికీ ఆధారం గూగులే. సో గూగుల్ చేయండి, సో అండ్ సో ట్యాబ్లెట్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే ఎంత లేదన్నా ఒక 10 నుంచి 30 సైడ్ ఎఫెక్ట్స్ కనబడతాయి మిత్రమా. ఓకేనా? అప్పుడు మీరు ఏం చేయండి, మీరు కనుక ఏదైనా టాబ్లెట్ని ఒక 2-3 సంవత్సరాలు పైబడి రెగ్యులర్గా వాడుతూ ఉంటే వాటిని ఏం చేయండి, ఆ లిస్ట్ చేయండి, సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ రాసుకోండి, ఒకదాని కింద ఒకటి నెంబరింగ్ ఇవ్వండి, 1, 2, 3, 30 ఇచ్చేసి ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే రాసుకున్నారో అందులో మీకు ఏవైనా ఉన్నాయా టిక్ చేసుకోండి, ఓ 4, 5, 10 ఉన్నాయేమో. అప్పుడు మీకు తెలుస్తుంది, ఓహో ఈ టాబ్లెట్ వాడడం ద్వారా నాకు ఈ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అన్న విషయం మీకు తెలుస్తుంది. తద్వారా మీరు వైద్యునితో సంప్రదించి అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి మెడిసిన్స్ వాడే అవకాశం అయినా ఉంటుంది, నెంబర్ వన్. తర్వాత మిగతా ఏవైతే సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే లేవో అవి అమ్మయ్యా నాకు ఇవి లేవు అని సంతోషపడాల్సిన అవసరం లేదు మిత్రమా. ఎందుకు, ఇవి వాడడం ద్వారా భవిష్యత్తులో అవి కూడా వచ్చే అవకాశం ఉంటుంది అని అర్థం మిత్రమా. అప్పుడు ఏమవుతుంది అంటే మన మెడిసిన్స్ వాడు ఇలా రాసుకొని మనం టిక్ చేసుకోవడం ద్వారా 2 లాభాలు. ఇప్పుడు మనకి ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఏ టాబ్లెట్ ద్వారా ఏ సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది అని తెలుసుకునే ఒక క్లారిటీ వస్తుంది. రెండవది భవిష్యత్తులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాబోతున్నాయి అన్న విషయము తెలుస్తుంది. కాబట్టి ఎవరు ఏ టాబ్లెట్ వాడినా మీ వైద్యంతో సంప్రదించి ఆ తర్వాత దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ని క్లియర్గా ఒక బుక్లో రాసుకొని, ఒక్కొక్క టాబ్లెట్కి సపరేట్ సపరేట్ ఉంటాయి మిత్రమా సైడ్ ఎఫెక్ట్స్, సో ఆ విధంగా ఒక్కొక్క మెడిసిన్కి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ సపరేట్గా రాసుకొని మీరు టిక్ చేసుకొని అది మీ వైద్యంతో సంప్రదించే విధంగా చేస్తే, అప్పుడు దాంతోపాటు ఇది అంతా ఒక కోణం అయితే మరొక కోణం ఏంటి, మన ఆరోగ్యాన్ని మనం పరిరక్షించుకోవాలి, ఇది మన ధర్మం, ఇది మన కర్తవ్యం. మన ఆరోగ్యాన్ని మనం పరిరక్షించుకోకుండా మనం ఎన్ని వైద్య సహాయం తీసుకున్నా అది సంపూర్ణంగా మాత్రం మనకి పరిష్కారానికి, సమస్యకు పరిష్కారం అవ్వదు మిత్రమా, ఇది గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఇవన్నీ విషయాలు గుర్తుపెట్టుకొని మరో వీడియోలో అసలు మరి ఎసిడిటీ పూర్తిగా జీవితంలో రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అన్నది మనం మరొక వీడియోలో మళ్ళీ చూద్దాం మిత్రమా. అందరికీ నమస్కారం.